నమస్కారం, సిటి కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుని అలంకారంలో అపలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చారు. అపలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో మంగళవారం ఉదయం స్వామివారు బద్రి నారాయణుని అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు. వాహన సేవలో సూపరింటెండెంట్ వాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన బుధవారం ఉదయం 7:25 స్వామివారి రథోత్సవం వైభవంగా జరగనుంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ రహిత బట్టతో తయారు చేసిన చేతి సంచుల వాడకాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక తిరుపతి రైతు బజార్ నందు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్లాత్ బ్యాగ్ల వెడ్డింగ్ యంత్రాన్ని ఏటీబీని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ నరేంద్రబాబుతో కలిసి ప్రారంభించారు. రైతు బజార్లో కూరగాయలు, నిత్యావసర సరుకులు కొనుగోలుకు వచ్చే ప్రజలు ప్లాస్టిక్ కవర్ల బ్యాగులు వాడకుండా బట్టల బ్యాగులను వాడేలా 20 రూపాయలు విలువ చేసే బట్ట సంచిని అతి తక్కువ ధరలో కేవలం 10 రూపాయలకే వెడ్డింగ్ యంత్రం ద్వారా కాలుష్య నియంత్రణ మండలి వారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దశగా పర్యావరణ రహిత బ్యాగులను అందుబాటులోనికి తెచ్చారని, ఇది మంచి శుభ పరిణామమని అన్నారు. ఈ యంత్రంలో 10 రూపాయలు నోటు కాని 2 5 రూపాయలు నాణ్యాలు వేయడం ద్వారా బట్ట బ్యాగు, వెడ్డింగ్ యంత్రం ద్వారా బట్ట బ్యాగులను పొందవచ్చునని తెలిపారు. త్వరలోనే క్యూఆర్ కోడ్ ద్వారా కూడా డిజిటల్ పేమెంట్ చేసే కూడా ఈ బ్యాగులను పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ మదన్మోహన్, మార్కెటింగ్ సహాయ సంచాలకులు సురేందర్ బాబు, రైతు బజార్ ఎస్టేట్ అధికారి అక్తర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుపై నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్న ఎన్సీఈసీ సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసే విధానం, వాటి వలన ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. నగరంలోని ప్రతి వీధిని శాటిలైట్కు అనుసంధానం చేయడం ద్వారా నగరంలో భద్రత మరింత పెరుగుతుందని అన్నారు. నగరంలో ఏ మూల ఏమి జరిగినా తెలిసే విధంగా సెంటర్ పనిచేస్తుందని అన్నారు. అలాగే వాహనాల రాకపోకల నియంత్రణ, నగరంలో పొల్యూషన్ నియంత్రణ, చెత్త ఎక్కడ నిల్వ ఉన్నదనే తదితర కార్యక్రమాలు ఈ సెంటర్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 179 కోట్లతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టును డిసెంబర్ కల్లా పూర్తి చేసి అందుబాటులోనికి తీసుకురావాలని తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, ఈఈ చంద్రశేఖర్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, కేఎల్ వర్మ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ, ఏకాం ప్రతినిధి బాలాజీ, శామ్, రాజశేఖర్, డిఈలు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరో ప్రభాస్ సుప్రభాత సేవలో పాల్గొని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్న చిత్రం ఆది పురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ మూవీ 16వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉందన్న సంగతి తెలిసిందే. కాగా నేడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శ్రీవారి కొలువై ఉన్న ప్రాంతమైన తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి మొదలైంది. ఈ రోజు సాయంత్రం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్నజీఆర్ స్వామి హాజరు కానున్నారు. ఇక ఈ తరుణంలో చిత్ర యూనిట్ ఇప్పటికే తిరుపతికి చేరుకుంది. కాగా తాజాగా మంగళవారం ఉదయం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. చిత్ర యూనిట్ అంతా కలిసి స్వామివారి సుప్రభాత సేవలో దర్శించుకుని తరించారు.
అయితే ప్రభాస్ ను తిరుమల వచ్చారని తెలిసిన భక్తులు ఆయనను చూసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్ వద్ద మహాద్వారం నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రభాస్ ను చూసేందుకు పోటెత్తిన జనాన్ని పోలీసులు, విజిలెన్స్ అధికారులు అదుపు చేయలేకపోయారు. దీంతో అతి కష్టం మీద ప్రభాస్ ను భక్తుల నుంచి తప్పించి పోలీసులు ఆయన కారులో పంపించారు. అక్కడ నుంచి ప్రభాస్ గెస్ట్ హౌస్ కి చేరుకునేసరికి ఆయన బస చేస్తున్న గెస్ట్ హౌస్ వద్ద కూడా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. గెస్ట్ హౌస్ చుట్టుప్రక్కలంతా కూడా భక్తులు కోలాహలం నెలకొంది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. వీటిపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తిరుపతిలోని రాజీవ్ గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడా, ఇడ్లీపై కూడా బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని అమలు చేస్తుందని ఎద్దేవా చేశారు. 50 రూపాయలలోపు ఉండవలసిన పెట్రోల్, డీజిల్ ధరలపై 100% పన్ను వేసి సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ పై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ట్యాక్స్, కాఫీ పైన కూడా ట్యాక్స్, ఇడ్లీ తినాలంటే ట్యాక్స్, వడ తినాలంటే ట్యాక్స్, మరి అన్నిటిపైన ట్యాక్సులు వేసుకుంటూ ధరలు పెంచుకుంటూ సామాన్యుల పరిస్థితులు అధ్వానంగా తయారైనాయి. ఈరోజు 3 పూటల్లో 1 పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు పేదవాళ్ళు. మరి పెట్రోల్ ధరల పైన 100% ట్యాక్స్, ఈరోజు 50 రూపాయలు ఉండాల్సిన పెట్రోల్ 100 రూపాయలకు పెరిగిపోయింది, 50 రూపాయలు ఉన్నటువంటి డీజిల్ 100 రూపాయలకు పెరిగిపోయింది. కారణం ట్యాక్సులు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తవణంపల్లె మండలం గరుకవారిపల్లి ప్రకాష్ రెడ్డి గాజులపల్లి వద్ద నూతనంగా 60 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన జీఎన్ఆర్ పండ్లగుజ్జు పరిశ్రమను లాంఛనంగా డిప్యూటీ సీఎం కలత్తూరు నారాయణ స్వామి ప్రారంభించారు. ఎంపీ లోక్సభ ప్యానెల్ స్పీకర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ గరుకవారపల్లి ప్రకాష్ రెడ్డి, నరోత్తమరెడ్డిలు ఇక్కడ పండ్ల పరిశ్రమను నెలకొల్పి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. ఈ పరిశ్రమ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అనేక మందికి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈరోజు చెందరు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారి చేతుల మీదుగా, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు, అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ వాసన్న గారు, మా పెద్దలు ఎంపీ రెడ్డప్పల గారు, అదేవిధంగా అందరి పెద్దల సమక్షంలో ఈరోజు నారాయణ స్వామి గారి చేతుల మీద డీసీఆర్ ఫుడ్ జరగబడింది. ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి గారు ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అదేవిధంగా నరోత్తమ రెడ్డి గారు మద్భుత్ గారు తెలియజేస్తారు. ఇంత మంచి మనసుకల వ్యక్తులు, ఇంత మంచి యూనిట్ నిరంతర అభివృద్ధి చెంది ఇంకా కూడా గొప్పగా అభివృద్ధి చెందాలని కూడా మద్భుత్ గారు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ అవకాశవాది అని, కాలానికి అనుగుణంగా ఆయా పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణ స్వామి విమర్శించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తవణంపల్లి మండలం గురుకువారపల్లి ప్రకాష్ రెడ్డి గాజులపల్లి వద్ద నూతనంగా 60 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన జీఎన్ఆర్ పండ్లగుజ్జు పరిశ్రమను
లాంఛనంగా డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణ స్వామి, ఎంపీ లోక్సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై సంచలనమైన కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేక ఢిల్లీలో బీజేపీ నాయకుల చుట్టూ వెంపర్లాడుతున్నారని విమర్శించారు. దళితులను గౌరవించే సంస్కారం లేని చంద్రబాబు నాయుడు లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దళిత ఎమ్మెల్యేలను అవమానపరుస్తున్నారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ఒకవైపు కాంగ్రెస్ ను విమర్శించి మరోవైపు బీజేపీని విమర్శించి వారితో పొత్తులు పెట్టుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి కుప్పం నుంచే ప్రారంభమవుతుందని, తెలుగుదేశం పార్టీ పతనం ఖాయమని హెచ్చరించారు. ఈ రోజు ఢిల్లీ పోయినాడు, దేనికి పోయినాడో మీకు తెలుసు. ఎందుకంటే ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదు అతనికి. కులం పైన మతం రెచ్చగొట్టి ఓటు అడిగే స్వభావం తప్ప, నేను ఎస్సీగా పుడతానని ఎవరైనా ఎస్సీగా పుడతానని మాట్లాడినప్పుడు ఎస్సీ మొత్తం టోటల్గా వ్యతిరేకలు అయిపోయినారు. బీసీలు బీసీలు అని కాటు వదిలినాడు. ఆ బీసీలకి నవరత్న ఏమి చేయలేదని అని దృక్పథంతో ఈరోజు బీసీలంతా కూడా జగన్మోహన్ రెడ్డి పక్క వచ్చారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దివీస్ ల్యాబొరేటరీస్ ఆధ్వర్యంలో ఆర్వో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో వారం రోజుల్లో జలప్రసాదం భక్తులకు అందుబాటులోకి తెస్తామని ఆలయ చైర్మన్ ఆంచూరు తారక శ్రీనివాసులు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి విచ్చేసే భక్తులకు శుద్దమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంగా హైదరాబాద్ కు చెందిన దివీస్ ల్యాబొరేటరీ యాజమాన్యం ముందుకు వచ్చింది. సుమారు 1 కోటి రూపాయలు వెచ్చించి శ్రీకాళహస్తి ఆలయ పరిసరాలలో సుమారు 5 కోట్ల రూపాయలు వెచ్చించి ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ప్లాంట్లలో ఏర్పాటు పనులు ముగింపు దశకు వచ్చాయి. ఈ పనులను దేవస్థానం చైర్మన్ ఆంచూరు తారక శ్రీనివాసులు పరిశీలన చేశారు. ఆధునిక పద్ధతిలో భక్తులకు జలప్రసాదం అందుబాటులోనికి తెచ్చే విధంగా పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఆంచూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ, మరో వారం రోజుల్లో పనులు పూర్తి చేసి భక్తులకు జలప్రసాదం అందుబాటులోనికి తీసుకురానున్నట్లు తెలిపారు. ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నా 2 ఏళ్ల పాటు వారే సర్వీస్ అందిస్తారని తెలిపారు. మరో దాత కూడా ముందుకు వస్తున్నారని, వారి సహకారంతో మరో 5 చోట్ల కూడా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ తెలిపారు. ఆ 4 ద్వారాల దగ్గర 8 కొళాయిలతో అంటే ట్యాప్స్ తో 24/7 ఎప్పుడు కూడా ఆర్వో వాటర్, కూలింగ్ వాటర్ వచ్చే విధంగా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ వర్క్ జరుగుతుంది. ఒక వారం రోజుల లోపల భక్తులందరికీ కూడా అందుబాటులో తెచ్చే విధంగా ఆ యొక్క కార్యక్రమం తీసుకుంటున్నాం. నేనైతే నా హృదయపూర్వకంగా దివీస్ ల్యాబొరేటరీస్ వారిని అభినందిస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా. ఎంచేదంటే స్వచ్ఛమైన నీరు, త్రాగునీరు భక్తులకు అందుబాటులోకి తేవడం అనేది వారు ఎప్పుడో పూర్వజన్మలు చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తున్నాను. ఎంచేదంటే శ్రీకాళహస్తిలో 1000 మంది భక్తులు వస్తున్నారు. ఆర్డినరీ రోజుల్లోనే 30,000 మంది వస్తున్నారు. ఇంకా మండే, ఫ్రైడే, సాటర్డే, సండే అంటే దాదాపు 50,000 క్రాస్ అవుతుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలుగుదేశం పార్టీ నేతలు పిలుపునిచ్చారు. టీడీపీ గాండ్ల సాధికారిత సమితి సభ్యులు కన్నవరం హరిబాబు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణం తెలుగుగంగ కాలనీలో గల గిరిజన బాలికల గురుకుల పాఠశాల ఆవరణంలో అన్నవరం హరిబాబు ఆధ్వర్యంలో 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని అన్నారు. మొక్కల పెంపకం వలన పర్యావరణ సమతుల్యత కాపాడవచ్చునని అన్నారు. తాము విద్యార్థులుగా ఉన్న సమయంలో ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటి కాపాడేవారమని అన్నారు. ఈ తరం విద్యార్థులు కూడా ఈ మంచి అలవాటు అలవర్చుకోవాలని సూచించారు. కోవిడ్-19 వేళ ఆక్సిజన్ ప్రాధాన్యత గురించి అందరూ తెలుసుకున్నామని అన్నారు. మొక్కలు పెంచితే గాలిలో ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుందని అన్నారు. ఈ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు సూచించారు. అంతకు మునుపు కన్నవరం హరిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కన్నవరం హరిబాబు మొక్కలు పెంపకానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్, ప్రకాష్ నాయుడు, చక్రాల ఉష రెడ్డి, వారి గురవారెడ్డి, మిన్నల్ రవి, ఉమేష్ రావు, నెమళ్లూరు బుజ్జి, గోగిదేని కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జన్మదినం రోజు ఏదో శుభకార్యాలు జరిగిన రోజు
అదేవిధంగా పెద్దలు ఏదన్నా పండుగలు పంపాలు వచ్చినప్పుడు కూడా ఏదో ఒక మొక్క నాటి దానికి నీళ్లు పోసినట్లయితే అది మనల్ని కాపాడుతుంది. సో ఇది చాలా అవసరం అని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు కన్నవరం హరిబాబు గారి జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన కన్నవరం హరిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ ప్రిన్సిపల్ గారికి చెప్పడం జరుగుతుంది. 2050 కంతా కూడా ఈ పర్యావరణం పూర్తిగా కలుషితం అయిపోయి తాగునీటికి కూడా కష్టాలు రావడం కూడా జరుగుతుందనేది కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కోరుతున్నది ఒకటే, మనము మీరు భవిష్యత్తు భావితరాల వాళ్ళకి స్వచ్ఛమైన గాలిని నీరుని అందించాలంటే మనం అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా మొక్కలు నాటాల్సిన బాధ్యత ఉంది. ఎంతైనా మీరు సంవత్సరానికి ఒక్క మొక్క నాటండి, మీ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా కానీ వాళ్ళ తల్లిదండ్రుల పుట్టినరోజు సందర్భంగా కానీ ఏదైనా మంచి విషయం జరిగిన సందర్భంలో కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు నాటితే భావితరాల వాళ్ళకందరికీ కూడా మనం వాళ్ళకి మనం అన్ని ఫలాలు అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ వాళ్ళ బాధ్యతగా నిర్వర్తించాలని ఈ సందర్భంగా కోరుకుంటాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రాష్ట విదేశీ వ్యవహారాల సలహాదారుడు జ్ఞానేందర్ రెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చదలవాడ కృష్ణమూర్తి, జ్ఞానేందర్ రెడ్డిలు ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. అలనాటి అపూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.